బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిన్న చేపట్టినటువంటి బస్సు యాత్రలో నిన్న రాత్రి 8 గంటలకైతే నోటీసు ఈసీ నోటీస్ పంపించడం జరిగింది. దాంట్లో నిన్న 8 గంటల నుంచి మరి శుక్రవారం 8 గంటల వరకు ఏదైతే నోటీసులు ఇవ్వడం జరిగిందో దాంట్లో క్లుప్తంగా ఎలాంటి బహిరంగ సభలు కానీ మీడియా ఈవెంట్స్ కానీ ఇలాంటివి కూడా చేయొద్దని అందులో లేఖలో అయితే పేర్కొన్నారు. దీనిపై మనం ఎలా ఉంది, పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఎలా రియాక్ట్ అవుతున్నారని ఉస్మానియా విద్యార్థి నేత అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఇప్పుడు నిన్న సీఎం కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ 48 గంటలు బహిష్కరణకు గురయ్యారు, దాన్ని ఎట్లా చూడొచ్చు? అది పూర్తిగా దాన్ని రాజకీయ కుట్రగా మేము భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే గతంలో కూడా ఏపీ అది భారతీయ జనతా పార్టీ నాయకులు అయితుంది, అటు ప్రధాని నరేంద్ర మోదీ అయితుంది, అమిత్ షా అవుతుంది, మిగతా నాయకులు అవుతుంది, ఇటు రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అసభ్య అది తీవ్రమైన పద్యాలు వాడిన విధానాన్ని మనం చూసినాం. కొన్ని వీధి గుండెలకు ప్రవర్తించిన తీరు, పేగులు మండలేసుకుంటాం, ఇక కొన్ని మాటలు చెప్పిరాలో మాటలని చెప్పలేము మనం. ఇది పూర్తిగా అంటే ఒక ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఒక చర్య తీసుకుంటూ ఉండదో ప్రతి ఒక్కరికి, ప్రతి రాజకీయ నాయకునికి వర్తించే విధంగా ఉండాలి. సో ఇది కేవలం కేసీఆర్ గారి మీదనే, ఇవి కుట్రపూరితంగా కాంగ్రెస్ పార్టీ చేసిన అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓన్లీ బీఆర్ఎస్ని టార్గెట్ చేస్తూ కంప్లైంట్లు ఇస్తున్నారు. బీజేపీ పార్టీకి నుంచి అది ఇప్పటివరకు ఎట్లాంటి కంప్లైంట్ ఇవ్వలేదు, ఎట్లా చూస్తారు అది? ఈ రాష్ట్రంలో ఏంటంటే రెండు, ఈ కాంగ్రెస్ అవుతుంది, బీజేపీ అవుతుంది, రెండు జాతీయ పార్టీలతోనే తెలంగాణ ప్రజలకు చాలా నష్టం జరుగుతుంది. వాళ్ళు చేసేదేం లేదు. పూర్తిగా కేసీఆర్ గారు తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తి, తెలంగాణ ప్రజల కోసం కొట్లాడిన వ్యక్తి, నీళ్లు నిధులు నియామకాలు మన హక్కుల కోసం కొట్లాడిన వ్యక్తి, కొట్లాడే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి. ఆ పూర్వకంగానే అదే రకంగానే కేసీఆర్ గారిని పూర్తిగా, కేసీఆర్ గారి నాయకత్వం అయితేనే, కేసీఆర్ గారి పాలన అయితేనే ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పి నమ్మి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా, గత ఇప్పుడు బస్సు యాత్ర నడుస్తూ ఉంది, ఎక్కడికి వెళ్ళినా కూడా వేలాది మంది లక్షలాది మంది స్వచ్ఛందంగా తరలిచ్చే విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం. దీనివల్లనే ఈరోజు కాంగ్రెస్ అవుతుంది, బీజేపీ అవుతుంది, వాళ్లకు లాగులు నడుస్తూ ఉన్నాయి, పూర్తి భయభ్రాంతులకు గురవుతూ ఉన్నారు. ఇట్లయితే మాకు ఎంపీ స్థానాలు కూడా కేవలం అచ్చే పరిస్థితి లేదు. ఏకపక్షంగా బీఆర్ఎస్ పార్టీ ఎంపీ స్థానాలు గెలిస్తే మళ్ళీ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి, అట్లనే బీజేపీ కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని భయంతో ఈరోజు కేసీఆర్ గారి బస్సు యాత్ర ఈరోజు రద్దు చేసిన సందర్భాన్ని మనం చూసినాం. ఓకే అన్న, ఇప్పుడు బడే బాయ్ చోటే బాయ్ ఒక చర్చ అనేది నడుస్తుంది, ఎట్లా కూడా వచ్చాను? పూర్తిగా ములాఖత్ అండి. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు ఉన్నంత వరకు వాళ్లకు లాగులు నడుస్తాయి. గతంలో ఎందుకంటే ఇప్పుడు 70 సంవత్సరాలు పాలించింది వాళ్ళే, ఏం చేశారు? కనీసం ఈ రాష్ట్రంలో చాలామంది సగం గ్రామాలకి కేసీఆర్ గారు రాకముందు సగం గ్రామాలు కూడా చీకట్లో మునిగిపోయారు, అంటే కరెంటు లేక విద్యుత్ కొరతతోని. సో దాదాపు ఒక 60% నుంచి 70% గ్రామాలు కూడా తాగునీటి మంచినీరు దొరకలేని పరిస్థితి. ఇది స్వచ్ఛందంగా మనం అనుభవించిన జనాలు కదా, వాళ్ళ కోసమే కదా మనం ఫైట్ చేసింది. అది ఆ కారణంగానే వాళ్ళు భయపడతా ఉన్నారు. ఇప్పుడు అదే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం సిద్ధించకముందు 2014 ముందు ఏదైతే పరిస్థితులు ఉన్నాయో అదే పరిస్థితులు ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పాలనలో కూడా, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కూడా అలా మరీ రిపీట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూసుకుంటాను. ఈ యాసంగి పంట కాలంలోనే జనరల్గా ఒక దాదాపు ఒక 15 నుంచి 16 లక్షల ఎకరాలు పంటలు ఎండిపోయినాయి. వారికి రైతులకు రమారం ఏంటంటే యాజ్ యూజువల్ ఒక 5 నుంచి 6 వేల కోట్ల నష్టం. అదే ఇప్పుడు గత 9.5 సంవత్సరాల కేసీఆర్ పాలనలో గుంట భూమి కూడా ఇక్కడ ఎన్ని సందర్భం లేదు. అదిగాక మనం రైతుకు పెట్టుబడి కూడా సాయం చేసినాం మనం. అది కేసీఆర్ గారు లేకపోతే పరిస్థితులు ఎట్లా మారుతాయని చెప్పి భయం పుట్టుకున్నది జనాలకు ఈరోజు. అందుకనే ఎక్కడికి వెళ్ళినా కూడా మళ్ళీ కేసీఆర్ గారు నాయకత్వం కావాలి, కేసీఆర్ గారిని గెలిపించుకుందామని చెప్పి ఎక్కడికి వెళ్ళినా జనాలు, తెలంగాణ రాష్ట్రపతులంతా కూడా ముక్త ఖండంతో కేసీఆర్ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఓకే అన్న, నిన్న రాత్రి చూసుకున్నట్టయితే క్రిషాంక్ ఒక అరెస్ట్ అయ్యడం అయితే ఒక చూసినాం మనం, అది ఎట్లా చూడొచ్చు అంటారు? క్రిషాంక్ గారిని ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉన్నాడు క్రిషాంక్ గారిన. సో ఈయనను ఏదో కొన్ని వాళ్ళ మీద అసత్య ప్రచారం చేస్తూ ఉన్నాడని చెప్పి అకారణంగా ఆయన జైలు అది కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు తప్పితే ఏ పెద్ద అదే చెప్పుకోదగ్గ విషయం లేదు దాంట్లో.